హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు షుహైబ్. మీరు చూస్తున్నారు షుహైబ్ రిట్స్. సో ఫ్రెండ్స్, నేను ముందుగా సారీ చెప్పాలి, ఎందుకంటే నేను వీడియోస్ అనేది చాలా రోజుల నుంచి అప్లోడ్ చేయలేదు. సో దానికోసం నేను సారీ చెప్తున్నాను. ఈ వీడియో అనేది ఆయిల్ పెయింటింగ్ బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసుకోవడానికి. సో వీడియో అనేది పూర్తిగా చూస్తే మీ ఓన్గా మీరే ఆయిల్ పెయింటింగ్ బ్యాక్గ్రౌండ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నేను ముందుగా ఆటోడెస్క్ అప్లికేషన్ని ఓపెన్ చేసుకుంటున్నాను. ఆటోడెస్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఒక ఎంప్టీ క్యాన్వాస్ అనేది తీసుకుంటున్నాను. సో ఎంప్టీ క్యాన్వాస్ తీసుకున్న తర్వాత స్కేల్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఫిల్లోకి వెళ్ళేసి దాన్ని సెకండ్ వన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుని 3 or 4 లైన్స్ని నేను డాట్స్ తీసుకొని కలర్స్ ఫిల్ చేసుకుంటాను. సో మీ ఇష్టం వచ్చిన కలర్స్ అనేది ఫిల్ చేసుకోవచ్చు ఇక్కడ. సో నేను లైట్ కలర్స్ అనేది సెట్ చేసుకుంటాను. ఒక విధంగా సెట్ అయిన తర్వాత డన్ చేసుకొని లేయర్స్లోకి వెళ్ళేసి ఒక ఎంప్టీ లేయర్ అనేది తీసుకున్నాను. అలాగే కలర్స్లోకి వెళ్ళేసి బ్లూ కలర్ ఉంది కదా, దాన్ని సెట్ చేసుకొని దీన్ని లైట్గా డార్క్ చేస్తున్నాను. ఓకే, బ్రషెస్లోకి వెళ్ళేసి టెక్స్ట్ అసిస్టెంట్లో దీన్ని నేను సెట్టింగ్స్ ఈ విధంగా సెట్ చేసుకున్నాను. సో మీరు కూడా ఇదే విధంగా సెట్ చేసుకోండి. సో ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత లైట్గా బ్లూ ఉండే సైడ్ని లైట్గా డ్రా చేస్తున్నాను ఈ విధంగా. సో మిగతా కలర్స్ అన్నీ ఇలాగే తీసుకొని లైట్గా డార్క్ చేసి ఇదే విధంగా డ్రా చేయండి మీరు కూడా. ఒకే విధంగా డ్రా చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఒక ఎంప్టీ లేయర్ అనేది తీసుకుంటున్నాను. ఎంప్టీ లేయర్ అనేది తీసుకున్న తర్వాత మళ్ళీ కలర్స్లోకి వెళ్ళేసి బ్లూ కలర్ని సెట్ చేసుకొని దాన్ని ఇంకొంచెం డార్క్ చేసి సేమ్ టెక్స్ట్ వుడ్లో ఉంటుంది, టెక్స్ట్ వుడ్లో ఫస్ట్ లైన్లో థర్డ్ వన్ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి దీన్ని నేను బ్రష్ టైప్ వచ్చేసి మార్కర్లో పెట్టుకున్నాను. సో దీన్ని ఫ్లో అనేది తగ్గించాను, విట్నెస్ అనేది కూడా తగ్గించేసాను. సో ఇప్పుడు దీన్ని సైజ్ అనేది ఫిల్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా సో దీన్ని కూడా లైట్గా డ్రా చేస్తున్నాను. ఎంప్టీ లేయర్లోనే డ్రా చేయండి ఫ్రెండ్స్. న్యూ లేయర్ తీసుకున్నారు కదా, ఆ లేయర్లోనే డ్రా చేయండి. ఓకే, ఈ విధంగా డ్రా చేసుకోండి. సో నేను దీని ఒపాసిటీ అనేది తగ్గించుకుంటున్నాను. తగ్గించుకొని ఒక ఎంప్టీ లేయర్ అనేది తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దీని కలర్ అనేది బ్లూలో ఉండేది కదా, అది సెట్ చేసుకొని దీన్ని లైట్గా డార్క్ చేస్తాను, మరీ ఎక్కువ కాదు. ఓకే, డార్క్ చేసుకున్న తర్వాత బ్రషెస్లోకి వెళ్ళేసి టెక్స్ట్ వుడ్లో సెకండ్ లైన్లో ఫోర్త్ బ్రష్ని సెట్ చేసుకున్నాను. దీని బ్రష్ టైప్ వచ్చేసి సింథటిక్ పెయింట్లో పెట్టుకొని దీన్ని సైజ్ అనేది ఫిల్ చేసుకున్నాను. ఫ్లో అండ్ విట్నెస్ వచ్చేసి 30-15లోకి పెట్టుకున్నాను, 15-30లోకి పెట్టుకున్నాను. సో ఈ విధంగా లైట్ కార్నర్స్ మాత్రమే డ్రా చేస్తున్నాను, జాగ్రత్తగా డ్రా చేయండి ఇది. ఓకే, బ్రౌన్ కలర్ అనేది సెట్ చేసుకొని ఇంకో కలర్ దాన్ని కూడా డార్క్ చేసి లైట్గా దానిపైనే డ్రా చేస్తాను ఈ విధంగా. లేయర్స్లోకి వెళ్ళేసి ఒక ఎంప్టీ లేయర్ అనేది తీసుకొని డాట్స్లోకి వెళ్ళేసి దీన్ని డిఫరెంట్ కలర్కి సెట్ చేసుకుంటాను, స్కై బ్లూలో డార్క్ చేసుకుంటాను. ఓకే, దీన్ని స్ప్లిక్టర్లో ఫస్ట్ లైన్లో సెకండ్ని సెట్ చేసుకొని దీని మార్కర్ని దీని బ్రష్ టైప్ని మార్కర్లో పెట్టుకున్నాను, విట్నెస్ని డౌన్ చేశాను. సో దీని ఫ్లో అనేది ఇంక్రీజ్ చేసుకుంటాను లైట్గా. సో ఈ విధంగా డ్రా చేయండి. ఇప్పుడు మళ్ళీ బ్రౌన్ సెట్ చేసుకున్నాను. ఓకే, ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత పిక్ అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్న పిక్ని టూల్ వైజ్ యాప్లో ఓపెన్ చేసుకోవాలి. దీంట్లో టూల్స్ కనిపిస్తుంది, లాస్ట్ దీంట్లో ఆర్ట్ ఉంటుంది. ఆర్ట్లోకి వెళ్ళిన తర్వాత ఆయిల్ పెయింటింగ్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు కొన్ని ఎఫెక్ట్స్ అనేది కనిపిస్తాయి. సో ఇందులో నేను ఫస్ట్ వన్ ఉంది కదా ఆయిల్ పెయింటింగ్, దాన్ని సెట్ చేసుకుంటాను. మీకు ఏది బాగా నచ్చుద్దో అది సెట్ చేసుకోండి. దీని ఎఫెక్ట్ అనేది లైట్గా డౌన్ చేసి డన్ చేస్తున్నాను. ఓకే, డన్ చేసుకున్నాను. సో అలాగే ఇందులో నాయిస్ ఉంది కదా, దాన్ని కూడా సెట్ చేసుకొని లైట్గా డౌన్ చేసుకున్నాను. ఓకే, దీన్ని కూడా డన్ చేస్తున్నాను. వాల్ పెయింటింగ్ ఉంది కదా, దాన్ని కూడా సెలెక్ట్ చేసుకొని దీన్ని ఫస్ట్ వన్లో సెట్ చేసుకొని దీన్ని లైట్గా డౌన్ చేసి డన్ చేసుకుంటున్నాను. ఓకే, డన్ చేస్తున్నాను. ఓకే, డన్ చేసుకున్న పిక్ని సేవ్ చేసుకోవాలి. ఆ పిక్ ఇప్పుడు బోన్ఫైర్ ఫోటో ఎడిటర్లో ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఆర్ట్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళేసి దీంట్లో ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి. నేను ఇందులో
ఓకే IP3 సెట్ చేసుకున్నాను. ఓకే దీని ఫ్లో అనేది తగ్గించుకున్నాను. ఓకే అప్లై చేసాను. అప్లై చేసిన తర్వాత దీన్ని ఆయిల్ పెయింటింగ్ చూద్దాం. ఆయిల్ పెయింటింగ్కి బాగాలేదు. సో సర్వర్ని సెట్ చేసుకున్నాను. ఓకే దీని ఫ్లో అనేది తగ్గించుకుంటున్నాను. ఓకే ఇంకొంచెం తగ్గిస్తాను. ఓకే తగ్గించుకున్న తర్వాత అప్లై చేస్తున్నాను. సో బ్యాక్గ్రౌండ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్. సో దీన్ని నేను సేవ్ యాజ్ షేర్ పైన క్లిక్ చేసి సేవ్ చేసుకుంటాను. సో నేను మీకు ఇందులో కరెక్ట్గా బ్యాక్గ్రౌండ్ మోడల్ని ఎలా సెట్ చేయాలో చూపిస్తాను. సో ఈ వీడియో ఇది శాంపిల్ వీడియో మాత్రమే, పూర్తిగా చూడండి. సో మీరు కూడా ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ అనేది క్రియేట్ చేసుకొని మీ ఫోటోని ఈ విధంగా ఎడిట్ చేసుకోవచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ ఫ్రెండ్స్.